ఉమ్మడి కర్నూలు జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రాయలసీమకు తలమానికంగా తుంగభద్రా నదీ తీరాన 63 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణనాథుని దర్శించుకునేందుకు, ప్రత్యేక మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరి ఆ భారీ గణపతిని సంబంధించి మరిన్ని విశేషాలు మా కరస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ రాజేంద్ర. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలువైనటువంటి గణపతి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. అయితే రాయలసీమకే తలమానికంగా కర్నూలు నగరంలో ఒకసారి మనం చూడొచ్చు, దగ్గర దగ్గర 63 అడుగుల మట్టి గణనాథుడు తుంగభద్ర నదీ తీరాన ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి కూడా ఇక్కడున్నటువంటి నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి మండప కార్యనిర్వాహకులు కూడా ఉన్నారు, కళ్యాణ్ ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? జయ గణేష. శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ వినాయక భక్త బృందం, అదేవిధంగా మన అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మేము 5వ సంవత్సరం అంటే 2018లో ఇక్కడ స్టార్ట్ చేసాము. మేము 55 అడుగుల మట్టి విగ్రహం చేశాము. ఎందుకంటే ఆ 2017లో మాకు ఇక్కడ తుంగభద్ర నీళ్లు లేకపోవడం వల్ల మేము ఇలా ఉండకూడదని చెప్పి మేము ఆ టైంలో మేము మట్టి విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాము. అందువల్ల మట్టి విగ్రహం 2018లో స్టార్ట్ చేసాము. అదేవిధంగా మేము 2 ఏళ్ళు కరోనాలో పెట్టలేకపోయాము. ఇది 5వ సంవత్సరం ఇక్కడ. అంటే అంతకుముందు మామూలుగా అంటే ఎటువంటి విగ్రహాలు అంటే ఈ మండపం అనేది పెట్టేవారా, నిర్వహించేవారా ఈ పూజలను? మేము ఒక 28 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ. అంటే అప్పుడు అంతా 15 అడుగులు 20 అడుగుల వరకు పెట్టాము. 2017 నుంచి పెట్టి లాస్ట్ ఫైనల్ గా అక్కడ మామూలు ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు పెట్టాము. మనకి విగ్రహాలు కరగకపోవడం వల్ల అక్కడ నీరు రేకపోవడం చాలా ఇబ్బంది పరంగా చాలా బాధాకరంతో మేము ఇక్కడ మట్టి విగ్రహాలు పెట్టడానికి చేసాము, స్టార్ట్ చేసాము ఇక్కడ. సో అంటే అక్కడ కేసీ కెనాల్ వేయడం వల్ల, అలాగే తుంగభద్రలో నీళ్లు లేకపోవడం వల్ల, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి కరగకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడి ఈ మట్టి విగ్రహాన్ని అనేది ఇక్కడ పెట్టాలని నిర్ణయించారు. సో ఏం చేస్తారు ఇక్కడ మరి, ఇక్కడ నీళ్లు లేకపోతే? నవరాత్రుల టైంలో మనకి తర్వాత అంతా నిమజ్జనాల టైం ఇక్కడ మా కర్నూలు 5000 నుంచి 6000 విగ్రహాలు పైన పోతాయి ఇక్కడ నుంచి మాకు విగ్రహాలు. అక్కడ మాకు తుంగభద్ర లేకపోవడం వల్ల మాకు అక్కడ విగ్రహాలు పలగొట్టడం వచ్చింది. చాలా వరకు పలగొట్టారు విగ్రహాన్ని. అంటే మేము 9 రోజులు పూజలు చేసి పలగొట్టడం ఎవరు ప్రతి ఒక హిందూ కూడా బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే మేము మట్టి విగ్రహాలు అయితే చాలా త్వరగా కరుగుతాయి, అదే కానీ పిఓపి తీసుకుంటే కరగవు. అందువల్ల మేము మట్టి విగ్రహం పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఎన్ని సంవత్సరాల నుంచి మట్టి విగ్రహంతో ఇంత భారీ విగ్రహనాథుని చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మేము ఒక్కరమే కాదు, మట్టి విగ్రహాలు అందరూ పెట్టాలనే ప్రోత్సాహంతో మేము అప్పుడు 2017లో నిమజ్జనం అయిపోయినాక ఒకరోజు మళ్ళీ 2018 ఒక 6 నెలల ముందు మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ టైంలో ఇక్కడ మాకు వేరే వారు కొంచెం మాకు ఇక్కడ చెప్పడం జరిగింది, మట్టి విగ్రహాలు పెడితే బాగుంటుంది అంటే అందరితో కూడా పెట్టిస్తే బాగుంటుంది. అందరికి మెసేజ్ పోవాలంటే చాలా ఇబ్బందికరం, ఎవరికాడ మండపాల మేము పోయి మీటింగ్ పెట్టి చేయలేము. అందువల్ల లేదు ఈ ప్రొసీజర్ ఇట్లా ఉంటే అంటే ఒక పెద్ద విగ్రహం పెడితే మట్టి విగ్రహం మాకు హైదరాబాద్ లాగా పెడితే అందరు మెసేజ్ అందుతుంది మట్టి విగ్రహం. ఆ మెసేజ్ అందితే అందరూ కూడా మట్టి విగ్రహాలు పెడతారని చెప్పి 2018లో 20% పెట్టారు మట్టి విగ్రహం. మనం స్టార్ట్ చేయాలి 2 నెలల నుంచి పెట్టడం, 3 నెలల నుంచి మేము స్టార్ట్ చేసాము. దాన్ని ఎక్కువ ఫేస్బుక్లలో లైవ్ ఛానల్ మన పత్రిక విలేకరులు అందరూ తీసుకుపోయారు. 2018 ఆ పెట్టడం వల్ల కూడా విగ్రహాలు తయారు చేశారు మట్టి విగ్రహాలు, చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే అప్పటికి ఇప్పుడు 2018 ఇప్పటికి తీసుకుంటే 50% మట్టి విగ్రహాలు పెడుతున్నారు. అంటే అప్పటికి చాలా వరకు మార్పు వచ్చింది మన ప్రజలలో. మీరు ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి సో ఎన్ని రోజులు పట్టింది, ఎక్కడి నుంచి కళాకారులు రావడం జరిగింది, థీమ్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా థీమ్ అనేది మారుస్తూ ఉంటారా? లేదు, మాకు ఇప్పటివరకు ఒకటే టీం ఉంది, అది కలకత్తా నుంచి పిలిపిస్తాము. కలకత్తా నుంచి మనకి కళాకారులు అంటే ఎక్కువ శాతం కలకత్తాలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మట్టి విగ్రహాలు తయారు చేస్తారు అక్కడ. మళ్ళీ కలకత్తాలో మట్టి పిఓపి విగ్రహాలు తయారయ్యారు, మట్టి విగ్రహాలు ఎక్కువ తయారు ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇక్కడ పిలిపించి 3 నెలల ముందు తీసుకొచ్చి ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. 3 నెలల నుంచి ఎంతమంది కళాకారులు పాల్గొంటారు? ఇక్కడ 12 నుంచి 15 మంది కళాకారులు వస్తారు. అదేవిధంగా మాకు తడకలు కానీ అంటే మొత్తం వేరే వరకు 60-70 మంది వర్కర్లు ఉంటారు ఇక్కడ మాకు మొత్తం ఆల్మోస్ట్. సో మొత్తానికి మాత్రం కలకత్తా నుంచి కళాకారులు దగ్గర 15 మంది వరకు 3 నెలలు కష్టపడితే ఇంత భారీ గణనాథుడు తయారయ్యాడు మట్టి గణనాథుడు. స్వామి చెప్పండి, ఈరోజు చాలా వరకు కూడా గణేష్ విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించడం, అలాగే మండపాలు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున ఈ సంబరం అంతా కూడా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతుంది. సో మనం ఇంత భారీ విగ్రహాన్ని కర్నూలులో నెలకొల్పడం వల్ల ఎటువంటి మెసేజ్ ఇస్తుంది? బాలగంగాధర్ గారి యొక్క స్ఫూర్తితో దేశం మొత్తంగా ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విశేషంగా ఈసారి ఇక్కడ దత్తాత్రేయ స్వామి అవతారంలో స్వామివారు మనకంతా కూడా దర్శనమిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో స్వామివారంతా కూడా దర్శనమిస్తూ కర్నూలుకే తలమానికంగా ఈ యొక్క విగ్రహం అంతా కూడా ఉన్నది.
సో అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు కూడా పీఓపి బాగా ఉంటాయి, మట్టివైతే కాస్ట్ ఎక్కువ అనేటటువంటి భ్రమలో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఇంతకుముందు కళ్యాణ్ గారు చెప్పినట్లు మా నిన్న కూడా నిమజ్జన సందర్భంగా చూసాము, అక్కడ మట్టి విగ్రహాలు వేస్తే ఎంబడే కరిగిపోయి అదంతా కూడా ఆ యొక్క నీటిలో అంతా కూడా కలిసిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అయితే అక్కడే ఉండి ఆ యొక్క స్టాగ్నేట్ చేసి మళ్ళీ దానికోసము ఆ నీళ్లు ఇతరితరులకు చేరడం వల్ల అదంతా కూడా ఇబ్బంది, మనకే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇక్కడ మంచి మెసేజ్ ఇస్తున్నాను. సో మీరు చెప్పండి, ఈరోజు ఫ్రెండ్స్ అంతా కలిసి చాలా వరకు కూడా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, కానీ మీరు మాత్రం ఇటువంటి మెసేజ్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఈ మట్టి విగ్రహాలు అనేవి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవ్రీ ఇయర్, ఏ రకంగా ఉంది మిగతా వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్? మాకు చాలా సంతోషంగా ఉందండి, మిగతా వాళ్ళు చాలామంది వచ్చి మమ్మల్ని ప్రముఖులైతేనేమి అందరూ కలిసి మీరు మట్టి విగ్రహానికి పూనుకున్నందుకు చాలా సంతోషము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్వస్తి పలకడం వల్ల కర్నూలుకే తలమాలకం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతి మంటపాల్లో మట్టి విగ్రహాలు ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుందని మా ఒక ఆలోచన అండి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, ముసలి ముతక అన్న తేడా లేకుండా, కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మట్టి గణనాథుని ప్రత్యేకంగా దర్శించుకుని అలాగే మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కింద వైపు కూడా మనం చూడొచ్చు, అంటే దశావతారాలు ఏ రకంగా, శ్రీమన్నారాయణుడు దశావతారాలు ఏ రకంగా ఉన్నాయో, సో ఆ దశావత ఆ అవతారాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం దత్తాత్రేయ రూపంలో ఈ భారీ గణనాథుడు ఉన్నారు. అయితే మామూలుగా కూడా హైదరాబాద్ తర్వాత కర్నూలు జిల్లాలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అనేది సాగుతుంది. 9 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మ వడికి వడివడిగా అడుగులు వేసుకుంటూ 9వ రోజు కదిలి వెళ్తాడు. అయితే ఈ మట్టి విగ్రహానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని మాత్రం చెప్పొచ్చు. ఏదైతే హైదరాబాద్ లో 11వ రోజు నిమజ్జనానికి తరలి వెళ్తాడో గణనాథుడు, ఆ రోజే ఇక్కడ కూడా ఈ గణనాథుడికి సంబంధించి, అంటే ఇక్కడ నుంచి తరలి వెళ్లడం అంటూ ఏమీ ఉండదు, పెద్ద ఎత్తున ఫైరింగ్ గన్లు అనేవి కూడా తీసుకొని వచ్చి ఇక్కడే ఈ మట్టి విగ్రహాన్ని కరిగించే నిమజ్జనం చేసే ప్రయత్నం అయితే చేస్తారు. పక్కనే తుంగభద్ర నది, అంటే మట్టి విగ్రహం ఏదైతే మనకు ముందర ఉందో ఆ విగ్రహానికి వెనకాలే తుంగభద్ర నది ఉండడం వల్ల ఇక్కడే భారీ ఎత్తున 3-4 ఫైర్ ఇంజన్లతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తుల సమక్షంలో ఈ భారీ గణనాథుని కూడా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా కూడా సాగుతుంది. ఈ ఆనంద క్షణాలని, అంటే ఇటువంటి సుందర దృశ్యాలని తిలకించేందుకు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలరారేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా కర్నూలు ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ గణనాథుని కూడా దర్శించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున, అంటే మిగిలిన రాజకీయ నాయకులైతేనేమి లేదా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరు చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అన్న దానికి ప్రత్యక్షంగా నిదర్శనంగా నిలుస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్నూలులో అత్యధికంగా మైనారిటీస్ ఉన్నప్పటికీ కూడా, అలాగే ఏదైనా ముస్లిం సంబంధించినటువంటి పండగ వచ్చినా కూడా సోదర భావంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అలాగే భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇంత భారీ మట్టి విగ్రహాన్ని మీరు చూస్తుంటే? మాకు బాగా ఆనందంగా అనిపిస్తుంది సార్, బాగుంది. సో అది రాజేంద్ర, మొత్తానికి మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మట్టి విగ్రహం అనేది అంటే పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను వాడాలి, అలాగే మన సాంప్రదాయాన్ని కాపాడాలన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ఇచ్చే విధంగా ప్రస్తుతం ఈ భారీ మట్టి గణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించాము. అలాగే అందరి సహాయ సహకారాలతో ముందు ముందు మరింత చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.